వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండల పరిధిలో అట్లప్రగడ గ్రామంలో వివాదంగా మారిన భూ సమస్య. అట్లప్రగడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు నరేడ్ల వీరారెడ్డి తన భూమిని అక్రమంగా లాక్కున్నాడని, అదే గ్రామానికి చెందిన వేంపాటి ఆదం స్థానిక శాసనసభ్యులు కొరికపూడి శ్రీనివాసుకు ఫిర్యాదు కాగా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నరేడ్ల వీరారెడ్డితో ఏవన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం అట్లప్రగడ గ్రామంలో ఉన్నాం. ఈ అట్లప్రగడ గ్రామంలో ఆదం అనే వ్యక్తి పొలాన్ని నరెడ్డి వీరారెడ్డి గారు ఆక్రమించారు అనే విషయాన్ని ఈ 4-5 రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ అవుతుంది. దీన్ని మరి స్థానిక శాసనసభ్యులు కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మరి విమర్శనాస్త్రాలు ఒకరి మీద ఒకరు సంధించుకోవడం జరుగుతుంది. అసలు వాస్తవం ఏంటి? ఎవరు పొలాన్ని ఎవరు ఆక్రమించారు? అసలు అక్కడ పొలం ఉందా? మరి పొలం లేదా? అసలు ఎవరు పొలాన్ని ఎవరు ఆక్రమించారు? మరి వీరారెడ్డి గారి మీద వచ్చేది నిజమా అభియోగమా అనే విషయాన్ని మనకి ఇక్కడే ఉండటం జరిగింది. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాంట్లో చెప్పండి, మీ మీద ఈ పొలం ఆదాం గారి పొలాన్ని మీరు కబ్జా చేశారు అనే విషయాన్ని మరి స్థానిక శాసనసభ్యులే ప్రస్తావించడం జరుగుతుంది. దీని మీద మీ సమాధానం ఏం చెప్తారు? గౌరవనీయ శాసనసభ్యులు, ఇది మూడు రకాలుగా నన్ను భూములు కుంభకోణంలో విమర్శించడం జరిగింది. రెండింటికి కూడా నిన్న మొన్న నేను చెప్పాను. ఇది మూడోది వెంపాటి ఆదాం అనే అతను మా గ్రామ రైతు, మా దగ్గర కూడా పనిచేసే మనిషి. వాళ్ళకి 2 ఎకరాల 42 సెంట్లు భూమి ఉన్నది మా దాన్ని అనుకొని. వాళ్ళకే మాకు బీఫారం 241 సర్వే నెంబర్లో వాళ్ళకి బీఫారం 2 ఎకరాల 40 సెంట్లు 3 అమ్మడం. ఎంపాటి ఏరియా, ఎంపాటి ఆదాము, ఎంపాటి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు 90 సెంట్లు, ఆయన 90 సెంట్లు మామిడి తోట వేసుకున్నాడు. ఆయన వేరే ఆదాయం 90 సెంట్లు వేరే అతను ఏరియా కొడుకు తీసుకున్నారు. వాళ్ళ ఆధీనంలోనే ఉంది. వాళ్ళకి మా భూమికి ఏ విధమైన సంబంధం లేదు. మా పక్కన మేము మా నాన్నగారు ఎప్పుడు 1940లోనూ 1950లోనూ మా ఈ గ్రామం వచ్చారు. ఆ రోజులు కొనుక్కున్నారు. మేము అప్పటి నుంచి ఫినిషింగ్ చేసుకొని బాగా వేసుకొని ఒకవేళ మా భూమిలో ఏదన్నా 30 సెంట్లు 40 సెంట్లు బ్రీపారం అంటే ఉండొచ్చాము. కానీ నేను కాదన్నా. కానీ వాళ్ళ భూములు ఆక్రమించుకొని చేసుకోవాల్సినంత అవసరం అయితే మాకు లేదు. ఆయన అసలు నిజంగా తండ్రి అమాయకుడు. కొడుకు ఎక్కడో ఉంటున్నాడు. అతను ఏదో వచ్చి మా మీద అభియోగం చేయాలని ఎవరితో దుర్గుతులతో మాట్లాడుకొని అతను ఏదైనా అభియోగం చేస్తే చేస్తున్నాడేమో. కానీ మాకు సంబంధించిన వరకు అతను భూమి ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకే గత సంవత్సరం నా దగ్గరకు వస్తే ఎప్పుడో 40-50 ఏళ్ళు వాళ్ళ తాతగారు ఎవరు లక్షణ కొనుక్కుని భూమి కొనుక్కుంటే వాళ్ళ తాలూకు ఎవరూ లేకపోతే ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ తాలూక ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయి చేత సదాపైన జయించి వాళ్ళ భూమిని పట్ట రిజిస్ట్రీనే జయించారు. అంతేగాని వాళ్ళ భూమిని నేను ఆక్యుపై చేసుకోలేదు. గ్రామంలో మీరు వచ్చి ఆయన దున్నిన భూమి కనుక సెంటు కనుక నేను ఆక్యుపై చేసుకున్నాను నిరూపిస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను. వాళ్ళ భూమిని వాళ్లకు మీరు పట్టా చేయించి ఇచ్చారనే విషయాన్ని చెప్తున్నారు. 40-50 సంవత్సరాలుగా మరి మీ పంట పొలాలు కూడా అక్కడే ఉన్నాయి, వాళ్ళ పొలాలు మీకు దగ్గరలో ఉన్నాయి. ఈ అభియోగం చేసే పొలం అక్కడ మరి వాళ్ళు పంట పండించడం కానీ లేకుంటే దాని నుంచి లబ్ధి పొందడం కానీ అసలు ఆ పొలం అక్కడ ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన ఈ ఆదాం ఆయన మామిడి తోట వేసుకొని పెంచాడు సార్. మామిడి చెట్లు పలసాయం అమ్ముకుంటున్నాడు. మిగతా ఇద్దరేమో పక్కన తాన్నేమో ఏలియ కొడుకేమో మట్టి అమ్ముకున్నాడు. ఈ అభియోగం చేసే పొలం అక్కడ ఉందా? ఉంది. మామిడి తోట వేసుకుని మామిడి తోట పలసాయం కూడా పొందుతున్నాడు ఆదాం అనే అతను. అది ఆ పొలాన్ని మరి ఆయన వ్యవసాయం చేసుకుంటూ దాని మీద పలసాయం పొందుకుంటూ మరి మీ మీద అభియోగం చేయటంలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? రాజకీయంగా అతను మా పార్టీ వాడే నాకు తెలిసినంత వరకు. ఒకవేళ పోయి ఈ ఎలక్షన్ కనుక ఏదన్నా అవసరం ఓటేసేయడము నాకు తెలియదు. అది సీక్రెట్ కాబట్టి. మరి దాని అతను ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మా ఎమ్మెల్యే ఉన్నాడు, వైఎస్ఆర్ ఉన్నాడు మా ఎమ్మెల్యే ఉన్నాడు. అతని గురించి అయితే నాకు తెలిసినంత వరకు పార్టీ మా పార్టీ. మీ వల్ల లబ్ధి వాళ్ళకి జరిగింది అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లబ్ధి పొందిన వాళ్ళు మీ మీదనే మరి ఒక స్థానిక ఎమ్మెల్యేకి భూ కబ్జా వీరారెడ్డి గారు చేశారని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు?
అది ఇక్కడ ఏదో కుట్ర జరిగి ఉండదు. అయితే ఆరాం గారి పొలం విషయానికి వచ్చే వరకు మీరు ఇందాక ఎక్కడే పెట్టినా చర్చకి నేను సిద్ధం అన్నారు, దానికి వాళ్ళు కూడా అగ్రి అయితే మీరు రెడీగా ఉన్నారా? రెడీయే, రెడీ సార్. స్థానిక శాసనసభ్యుల మీద సవాల్ చేస్తున్నారా? స్థానిక శాసనసభ్యులు ఎవరైనా తీసుకొచ్చాడు, కలెక్టర్ కూడా తీసుకొచ్చుకొచ్చాడు మనండి, నో డౌట్. లేదు సిట్టింగ్ జడ్జి అంటే మనండి, ఆర్డీఓ ఉంది, ఎంఆర్ఓ ఉంది, కలెక్టర్ ఉంది, ఎవరితో నేనేమనండి? నేనేమైనా తప్పు జరిగి నా వల్ల ఏదైనా జరుగుతుంటే నేను బొత్తుండే, దానికి మీరు వేసిన శిక్ష బొత్తుండే. రావనండి, సవాలే. ఎమ్మెల్యే గారు రావనండి, ఇంటి ముందు కూర్చోనండి. ఇంటి ముందు కానీ మా రచ్చబండ ఉంటుంది, మాకు ప్రతి గ్రామంలో రచ్చబండ ఉంటుంది. రచ్చబండ దగ్గర కూర్చున్నాం, దేవస్థానం దగ్గర కూర్చున్నాం. దేవస్థానం దగ్గర కూర్చొని ప్రమాణాలు చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. దేవస్థానం దగ్గర చెప్పే మాట కరెక్ట్గా ఉంటుంది కదా, నేను తప్పు చెప్పినా అవతలడు తప్పు చెప్పినా మీరు ఇదేదైనా అన్నిటి కరెక్ట్గా ఉంటుంది. మా సార్ నా ఊరి నడిపడి దేవస్థానం ఉంది, దేవస్థానం దగ్గర కూర్చున్నాం. లేదు పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ లో కూర్చున్నాం. ఓకే, రావాలండి. హరిజనులకు ఒక నియమ, అది అగ్రకులస్తుడికి ఒక నియమ అన్నారు మీరు. అదే హరిజనుడు మీ మీద అభియోగం చేస్తున్న విషయాన్ని మీరు కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఛాలెంజ్ సిద్ధం అంటున్నారు, అంతేనా? ఈ ఛాలెంజ్ కి స్థానిక ఎమ్మెల్యే మరి ఈ వార్త టెలికాస్ట్ అయిన తర్వాత రావడం జరిగితే మీరు సంసిద్ధంగా ఉన్నారా? సార్, ఆయన ఎమ్మెల్యే ప్రతినిధిగా ఎమ్మెల్యేగా మేము ఆయన గౌరవిస్తున్నాం తప్ప ఆయన ఏ కమ్యూనిటీ ఏంటని జనం అందరికి తెలిపి ఎస్సీ రిజర్వేషన్ అని నేను పొలం జోలి కలెక్టర్. ఆయన నా మీద వచ్చి మా ఊళ్ళో జరిగింది, 50 కుటుంబాలు ఆక్రమించాను, ఈ గ్రామంలో 50 కుటుంబాల ఆస్తి నేను ఆక్రమించాను, నాకు 50 ఎకరాలు కూడా లేదు, నేను ఆక్రమించలేదు. ఆక్రమించినప్పుడు 50 ఎకరాలు కాదు, 10 సెంట్లు నేను ఆక్రమించినట్టు దేనిలో ఇచ్చా, 10 సెంట్లు ఎక్స్ట్రా ఇస్తానని చెప్తున్నా సార్, నిరూపిస్తే తప్పులేదు. ఎవరి భూమి అయినా నేను 10 సెంట్లకి ఆక్రమించుంటే 10 సెంట్లకి నేను నా సొంత భూమి 10 సెంట్లు కలిపి అప్పు చెప్తా. ఓకే, వీరారెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఇదే పరిస్థితి, వీరారెడ్డి గారు ఆదాం అనే వ్యక్తి భూమిని అసలు నేను ఆక్రమించలేదు, అసలు అక్కడికి భూమి లేదు, దాన్ని 50 ఏళ్ళుగా మరి అతనే మామిడి తోట పండించుకుంటున్నాడు, అది అతని స్వాధీనమే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఛాలెంజ్ విషయాన్ని స్వీకరించి రావడం అనేది జరిగితే నేను మా దేవస్థానం దగ్గర ప్రమాణానికైనా సిద్ధం, నేను ఆక్రమించడం అనేది జరగలేదు, సెంటు భూమి కూడా నాకు అవసరం లేదనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్టు స్టూడియో.